గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపాని రాజీనామా చేసిన విషయం తెలిసిందే। ఆయన రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎం కోసం వేట మొదలుపెట్టింది। ఈ క్రమంలోనే ఇద్దరు నేతల పేర్లు కొత్తగా తెరమీదకొచ్చాయి। ప్రఫుల్ కోదా పటేల్ ఆర్సీ ఫాదర్లలో ఒకరు సీఎం కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి। ప్రఫుల్ కోదా పటేల్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన లక్షదీప్ దాదర్ నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యుల కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నారు। ఇక ఆర్సీ ఫాలు ప్రస్తుతం గుజరాత్ వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్నారు। వీరిద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి। అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు గుజరాత్ సీఎం గా ఎవరిని ఎంపిక చేయలేదని ఎవరి పేరును కూడా పరిగణనలోకి తీసుకురాలేదని తెలిపింది। అలాగే అవసరమైతే గుజరాత్ లో ఎమ్మెల్యే కాని వారిని కూడా సీఎం గా ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది। కాగా రాజీనామా అనంతరం విజయ రూపాని పేర్కొన్న విషయాలు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి। ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో గుజరాత్ అభివృద్ధి కోసం 5 ఏళ్ల ప్రయాణం సాగించాలని ఇప్పుడు రాష్ట్రం కొత్తద శక్తితో మరింత అభివృద్ధి వైపు సాగాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయ రూపాని ప్రకటించారు।